ఇంకా ఎరకలు. ఎరకలు అని అంటే మనకి ఇది కూడా ఒక చారిత్రకమైన జాతి. ఒకప్పుడు మన రాష్ట్రంలో కొన్ని భాగాలని వరాహ విషయం అని అనేది. వరాహం అంటే పంది. మరి ఈ వరాహ విషయము అనేది రాష్ట్రం మాత్రమే కాదు, డబ్బుల్ని కూడా పైసల్ని కూడా వరాహాలు అని అనేది. అంటే వరాహాలు అనే అర్థం, అంటే పందులు అని. పంది అనంటే మనకు భాష ఒకలాగున్నది కానీ పంది అంతటి పవిత్రమైనది అనమాట. సో పందితోటి జీవనం అనేది స్టార్ట్ అయింది ఒకప్పుడు. అదే జీవన విధానం ఇప్పటికి కూడా ఎరకళ్ళల్లో ఉన్నది. ఆ పందుల పెంపకం అనేది వీళ్ళల్లో ఒక గొప్ప అంశం, అంటే వాళ్ళ వృత్తిలో అదొక గొప్ప అంశం. ఈ వృత్తి కాకుండా ఆడవాళ్ళేమో సోది చెప్పడం అనేది ఉంటుంది. అంటే మనల్ని ఒక మన రాష్ట్రంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న దేవతలందరినీ కూడా 100కు పైబడిన దేవతల్ని కొలిచి ఆ సోదెమ్మ ఒక శక్తిని తెచ్చుకుంటుంది. ఆ దేవతల శక్తిని తెచ్చుకొని మన యొక్క భవిష్యత్తుని తర్వాత గతాన్ని కూడా చెప్పి మార్గదర్శనం అనేది చేయడం జరుగుతుంది. ఈ రెండు వాళ్ళ ప్రధాన వృత్తులు. అది కాకుండా సరే ఇతరత్ర కూలీనాలి పని కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎరుకల నాంచారమ్మ అనేది మనకి సాహిత్యంలో చాలా బాగా కనిపిస్తుంది, అంటే ఒక తెలివైన స్త్రీ జాతి ఎరుకలలో మనకి కనిపిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.